సత్యభామరాజ్యలక్ష్మీ సమేత శ్రీ వేణుగోపాల శ్రీరామం శ్రీరామం జనక ప్రజాగంధపంగోమి బ్రహ్మేదాన సుఖం బ్రహ్మాండ పటాది భక్తాయ భుజంగారుణమణి త్రయోక్షరక్షామణి ఆత్మ
ప్రవర్తి సరసీ పౌరాణిక ప్రథమ ఉత్తమ తత్వబోధం ప్రీతి శ్రీనివాస శ్రీమద్రామాయణమాయ స్వరూపమయ మహాత్మక్తి ప్రబోధాయ ఆ
జయంతి కృతిలో రససిద్ధా కవీశ్వర నాస్తి యశకాయం జరా మరణవర్జితం భద్రహరి చెప్పారు. జయంతి కృతిలో మహాపురుషులైనటువంటి వారు ఆ రసానుగుణ్యమైనటువంటి పదజాలంతో సందర్భోచితమైనటువంటి కవిత్వంలో రాస్తూ ఉంటారు కనుక నాస్తి దేశం యశకావ్యం జరా మరణవర్జితం. వారి శరీరములతో వెళ్ళిపోయినప్పటికీ వారి యశస్సు కీర్తి అనేటటువంటిది శాశ్వతముగా ఉంటది. ఎలాగూ అంటే ఆ రసస్సు ఔషధములు సేవించినటువంటి వారికి కదా ఏ విధమైనటువంటి జరా మరణములు లేకుండా ఉంటాయో ఆ రీతిలో యశకాయులై వారు శాశ్వతముగా ఉంటారు అని ఆ యొక్క శ్లోకం అర్థము. అయితే ఇక్కడ ఏమిటి అంటే మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు హరికథలు రాశారు, 14 లెక్కకు 16 ఉండిన 14తో సరిపోతూ ఉంటాయి. అయితే వారు 2 గంటలప్పుడు మొదలు పెట్టేవారట వేసవి కాలంలో. ఈ ఉత్సవంలో 2 కథలు వారు చెప్పేవారు. వారి తర్వాత ఆ శ్రీనివాస పెరుమాళ్ గారు వెంకటాచలపతి గురుదేవులు చెప్పారు. వారు కూడా 2.5-3 గంటలు కొంచెం ఆలస్యంగా మొదలు పెట్టిన వారికి పాండిత్యం ఉన్నది, సంగీత జ్ఞానం ఉన్నది. అలా కాలం వెళ్ళిపోయింది. కానీ ఆ వారి యొక్క కథలు సంస్కృత పదభూయిష్టము, అచ్చతెలుగు పదభూయిష్టము అయి ఉంటాయి. ఎవరు పట్టలేరు. కానీ ఇక్కడ చెప్పవలసినటువంటి అగత్యం ఉన్నది. అందుచేత మేమేదో కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు ప్రారంభించారు, తర్వాత కొంతకాలం తర్వాత రఘుశేఖర్ మొదలు పెట్టాడు. నన్ను కూడా మన వారందరూ కూడా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా నేను 2001 నుంచి చెబుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పిలిచేది ఎందుకు కీర్తనలు పాటించాము చదివించాము అంటే వెంకటదాస స్వామి వారి యొక్క దౌహిత్రుడని నేను, మా పౌత్రుడు వీడు. అంటే 4వ తరంలో వారి యొక్క కీర్తనలు వీడు కొద్ది కాలంలో హరికథ నేర్చుకొని మీ అందరి సమక్షంలో చెప్పగలుగుతుంటే ఆ వేడి గొప్పవారు మా వెంకటదాస స్వామి కొంచె గురుదేవులు మీరందరూ కూడా ఈ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా కోరటానికై ఇప్పుడు నాతో పాటుగా ఇక్కడ కూర్చోబెట్టాం నిలబడు. Thank you.
శ్రీ వరఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండును దేవుణ రహితుందును సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుందును లక్ష్మీ సహితుందైన శ్రీమంతు నారాయణించి శ్రీభాష్యకార సమాజ స్థాపకుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారియు మాతామహి అయిన రాసమంగళ దివ్య చరణారవిందములు హృదయంబుల బదిలపరచి విష్ణులోక సామ్రాజ్య పట్టాభిషిక్తులైన పూజ్య గురుదేవులు శ్రీనివాస చక్రదాస విష్ణుదాస రామచరదాస గురుచంద్రుల పాదంబులకు నమస్కరించి తత్సమీపవర్తులకు మా తండ్రి గారికి పిడతండ్రి గారికి క్రమంపుల నమస్కరించి మాతృమూర్తులకు రామబాణమ్మ గారికి కమలాదేవి గారికి కృష్ణ ప్రసాదమ్మకు నమస్కరించి పాపగాళ్ళను ప్రస్తుతించి సభాసదులను కొనియాడి అతి పిన్న వయస్సున పాండురంగని పద సమీపం వరకు చేరిన మదాత్మజును స్మరించి సభాసదులను కొనియాడి నా చెప్పంగోవు మయూరధ్వజోపాఖ్యానం వరకు కథాక్రమం పెట్టినది నా కథలోకి వెళ్ళబోయే ముందు సభాసదుల సమక్షంలో మా హార్మనిస్ట్ గారికి ఒక విన్నపం చేయబోతూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి నాకు నేర్పుతూ ఉన్నాడు ఆయన, కానీ నా బాట నాది, ఆయన దారి ఆయనది. ఆయన దారంటే ఆయన వేరే దారి వెళ్ళాడేది కాదు, అక్కడ 3 నెలలు శిక్షణ పొందిన ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని తడబడుతులు పడుతూ ఉంటాయి, ఎందుకంటే అభ్యాసం లేదు గనక. అయితే నేను చెప్పదలించేది ఏమిటి అంటే, వివాహములు జరుగుతూ ఉన్నాయి, ఫిన్లాండ్లలో అనేక రకములైనటువంటి పదార్థములు వడ్డించుతూ ఉన్నారు. 3-4 రకముల స్వీట్లు, 2-3 రకముల పచ్చళ్ళు, కారపళ్ళు, ఇగురులు, ఇవన్నీ తినే వ్యవధానం ఉన్నదా? తింటున్నారా ఎవరైనా? సంతృప్తిగా వెనకాల వచ్చి నిలబడితే ఎప్పుడు పోతాడో లేచి వీళ్ళని వెనకాలతో ఉంటారు, వీళ్ళు ఉన్నారులే ఎందుకు పోవాలని, వీళ్ళు గబగబా ఏదో ముందుకెళ్తున్నారు. అంటే ఏమిటి అంటే, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మాకు ఇంత దర్జాగా పెట్టాము అనే పేరు వారి. కానీ ఇక్కడ ఏమిటంటే, నాకు సంగీత జ్ఞానము చిన్నతనంలోనే మేము 4 ఎదుర్కోరాడినప్పుడు మొట్టమొదటి రోజునే చెప్పేశారు విష్ణుదాస స్వామి వారు. వాడి గొంతు నిలబడదు, వారికి తెలుసు మహాపురుషులు గారు, అది ఇప్పటికీ అలాగే ఉంటుంది, ఎత్తుకుంటాను, కానీ పద్యంలో అలా నిలబడదు, తీపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, వెంకటదాస స్వామి వారి యొక్క కీర్తనలు పద్యములు ఇక్కడ ఈ సంవత్సరంలో చెప్పడానికే వారు ఎన్ని రకములైనటువంటి కీర్తనలు రాశారు, ఎన్ని రకములైనటువంటి పోకడలు పోయారు, అవన్నీ చెప్పడానికే కానీ ఆయన ఇచ్చినటువంటి శిక్షణలో నేను సంపూర్ణంగా ఉంటాను అని మాత్రము సభాముఖంగా ఉండలేను అని సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన కూడా చాలా వయస్సు మొగ్గుతూ ఉన్నది, ఎంతో వరకుగా ఈ ఏడు ప్రత్యేకంగా పద్యములే కాక కీర్తనల మీద కూడా సాధన చేశాం. ఆ వ్యత్యాసం ఏమన్నా ఉన్నదేమో ప్రేక్షకులే నిర్ణయించుతారు. సరే కథలోకి వెళదాం. ఏమిటి అంటే, ఆ భారత యుద్ధం అయిన తర్వాత బంధువులు జరిగినది అందరికీ తెలిసినటువంటి విషయమే. ధర్మరాజు
తీవ్రమైనటువంటి మనస్తాపం చేత, స్వామి ఈ రాజ్యపాలన నేను చేయలేను, నా వల్ల కాదు, ఇంతమందిని సంహరించిన తర్వాత రక్తసిక్తమైనటువంటి ఆహారం నేను భుజించలేను అంటే, వ్యాసుల వారు చెప్పారు, స్వామి చెప్పాడు, అనేక రకములుగా చెప్పగా 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 సింహాసనం మీద కూర్చున్నాడు, కానీ ఆయన యొక్క మనస్సులో ఆ క్షోభ తీరగలేదు. అటు సమయంలో ఒకనొక రోజున ఆ వ్యాస మునీంద్రుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఎలా చేశాడో సంగ్రహంగా వెళ్తాను కథలోకి వెళ్ళబోయే ముందు. ఆ వ్యాస మహర్షి వచ్చినటువంటి విషయము తనకు చెప్పినటువంటి రీతిని తరువాత ధర్మరాజుని వారు ద్రౌపదికి చెబుతూ ఉన్నాడు. వాక్య విన్యాసం సన్నిభమోక్తి ఏడు వారాసుల మధ్య రుచిరాముల గెల్లను పేలుపంది సతికి వచ్చారు. ధర్మరాజు ద్వారా చెబుతున్నాడు ఆ సభలో జరిగినటువంటి ఆ ధర్మనందనానికి ఏ రకమైనటువంటి పాపం అంటదు, జగదీశ్వరుడు ఉన్నాడని ముందు అయినప్పటికీ అంత బాధతో నేను ఉన్నావు అంటే అశ్వమేధ చేసినట్లయితే దాని దోషమంతా కూడా తొలగిపోతుంది అని ఆయన చెప్పి వెళ్ళాడు. అందుచేత దాని విధానం అంతా కూడా 20,000 మంది ఋత్విక్కులు ప్రతిరోజు కూడా హోమం చేస్తూ ఉంటారట. వారికి అపారమైనటువంటి ధనరాశులు కానుకలుగా ఇవ్వాలి. సంవత్సర కాలము చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వదిలినటువంటి అశ్వము సంవత్సరం వరకు దానంతరి కదే జగత్తంతా కూడా తిరిగి మరల వదిలిన చోటకు వస్తుంది. సంవత్సర కాలము కర్తవు నాడే ఆ నేల ఎందు పరుండి విస్తారమైనటువంటి అన్నదానం చేసి అంతిమమునకు అపారమైనటువంటి ఆ గోవులను బంగారం కలిగి కూడా దానం చేయాలి. ఇది క్రమము అంటే ఆనందపడిందట ఆమె కూడా. ఆ పిచ్చిన సార్లే ప్రతి సంవత్సరము అయ్యా ఈ సార్వ కట్టుకుని కథ చెప్పాలి అని అంటూ ఉంటుంది మా అత్తగారు. అంటే ఆనందపడి స్వామి చూడాలని మాకు కూడా ఆ కుతూహలంగా ఉన్నది. అయితే మొదలైనట్టేనా? మొదలవటమే. పాండవులున్నారే, పొట్టి శరీరములు, జగదీశ్వరుడు ప్రాణం, ఆయన వస్తే ఆయన ఆట అయితే ఇక యజ్ఞము ప్రారంభమే, అందులో సందేహం లేదు. అంటే ఆయన ఋషికేశుడు ఎప్పుడు తలంచితే అప్పుడు వస్తాడు కనుక అలాంటి వరం కూడా ద్రౌపదికి ఇచ్చి ఉన్నాడు కనుక ఆమె అంతర్గృహంలోకి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసిందట. మా చిరంజీవి చదివాడు, దానిని సంగ్రహంగా చదివి మా అర్థం వివరించి ముందుకెళ్తాను. ఇంతలా చేస్తే అంతమ గుణమంతుడు కంటకు కోటిని బలమందరకు సుందరమందుడు మన్నగమనమందుడు జగజగనతో సుందరతో సత్య
వరకపు భగుతో వత్సలంతరముతో శిరులతో తాపిపు కరులతో సోనమున జుగులతో కాల భస్తర తుల్య దిక్కుతో జలముతో వదిలించారు ఆ భములతో అమృత పేరములతో దాసదు భములతో భములు అంటే నక్షత్రము గంగా జలముతో ఆ సింహములతో వజ్రములతో రాసే అంటే రెల్లుతో ఇలాంటి తెల్లనైనటువంటి వస్తువులతో సమానమైనటువంటి తేజస్సుతో వచ్చారట. వచ్చి ఆ త్రోవలో ఉన్నారు వెంకటరాజ స్వామి వారిని నమస్కరిస్తూ ఉంటే ఏమిటయ్యాలించినటువంటి కార్యంలో నిర్విఘ్నముగా చేస్తారు అని ఒక ప్రకటన వెంకటరాజు స్వామి వారిని తర్వాత ధర్మరాజుని కూడా దీవించుతూ అలా వచ్చారట. లేచి నమస్కరించి అయ్యా మా యొక్క సంకల్పము ఏమిటో గ్రహించి తమరు వచ్చారు అంటే మిమ్ములను తగినట్లుగా పూజించడానికి మా దగ్గర ఏమున్నది ఆ అని అందరూ కూడా నమస్కరించితే చెప్పారు. అయ్యా వ్యాసుల వారు ఇలా వచ్చారు. అవును అందుకే నేను వచ్చాను. నీలో నీలాంటి రెడోక విజయ దురంధరుడు కలిగిన తమ్ములు కలిగినటువంటి వారు కాక ఆ అశ్వమేధం ఎవరు చేయగలుగుతారు? చిత్తం తమ అనుగ్రహము ఉండాలి కదా. అనుగ్రహానికి ఏమయ్యా కుంతిపుత్రుడు అగ్నిలో దూకమన్నప్పటికీ ఆ ఈ వసుదేవ నందనుడు ఉన్నాడే దూకటానికి సిద్ధంగా ఉన్నాడు. పనులు దేవుడు కూడా కాదట, అగ్నిలో దూకమన్నప్పటికీ నేను సిద్ధంగా ఉన్నాను, నీకు వచ్చినటువంటి కొరత లేదు, ప్రారంభించు అన్నారట. ఆ ప్రకారంగా ఆ ధర్మరాజు అశ్వమేధాన్ని ప్రారంభించాడు. ప్రారంభించితే అది నానా దేశంలో తిరుగుతూ ఉంటది. మణిపురం వెళ్ళలి రత్నపుర సమీపం వరందు సంచరించుతుండా అంటే భక్తువాహన యొక్క పట్టణము మణిపురము అది కూడా దాటి ఆ ప్రక్కనే ఉన్నటువంటి రత్నపురము అనేటటువంటి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నదట. అక్కడ ఉన్నాడు మయూర ధ్వజుడు అనేటటువంటి రాజు. ఆయన యొక్క కుమారుడు సామ్రధ్వజుడు ఆయన చూశాడట. ఆ రెండు గుర్రములు పట్టుబట్టిని ఒకే చోట చూసి ఆ రెండింటిని ఆ విడదీశాడట. విడదీసి చూశాడు ముఖం మీద పట్టా రాసి ఉన్నది సకల భూచక్రమే ముఖాను రాశారట. సకల భూచక్రాన్ని పరిపాలించేటటువంటి
ధర్మరాజు యొక్క యాగాశ్రమం. దీని వెంట ఆ లైకాలవృత్తుడిని మెడబెట్టి పడిపోతున్నటువంటి అర్జునుడు ఉన్నాడే, రక్షకుడు కావచ్చు ఉన్నాడు. ఎవరైనా సరే క్షత్రియ సంపన్నులు ఉన్నట్లయితే దీన్ని పట్టుకోవచ్చును అని రాస్తున్నదట. అయ్యగా ఆ వీరి యొక్క దర్పము ఎవరు లేరా, క్షత్రియ సంపన్నులు మంత్రులతో చెప్పాడట, అంటే మన యొక్క గుర్రపుశాలలో. అంటే ఆయన కొంత యోచన కలిగిన వాడు, అయ్యా ఈ గుర్రాన్ని కనుక మీరు బంధించినట్లయితే చాలా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది, దానితో పాటుగా మీ తండ్రి గారు కూడా అశ్వమేధం చేస్తూ ఉన్నారు, అది భగ్నం అవుతుందేమో, కనుక కొద్దిగా ఆలోచించండి అన్నాడట. ఎవరు ఆ మంత్రి? ఆయన పేరు ఆ నకుల ధ్వజుడు. అంటే అంటాడట, ఎండకి తడిసినటువంటి రైతు గాని, మా సభలో మాట్లాడలేనటువంటి కోవిదుడు గాని, తన భోగములు చేయకుండా ఉన్నటువంటి ధనము గాని, యుద్ధములనుటువంటి తడిసినటువంటి రాజు గాని వ్యర్థులు. చూద్దాము అని అవకాశం వచ్చింది కనుక ఇలాంటి పిరికి మాటలు నీకు మాట్లాడవద్దు. అంటే ఆయన అంటాడట, అయ్యా ఆయనేమో త్రిలోక విజయధరుడు, అంతేకాక అతని వెంట వచ్చేటటువంటి మహాయోధులు ఎవరు చెబుతారు సంగ్రహంగా, మీకు తెలియదు అని కాదు, కొంచెం ఆలోచించాలి. బలరద్వైరము ఎవరికి మంచిది కాదు, కనుక వెంట వచ్చేటటువంటి వారు ఎవరు? పాడు నిపుణముగా భావించుకైపుణి ఆ
జట్టాను జట్టులు ఆయన ఒక్కడే కాదు, శంకరాసురుడిని సంహరించి ఆ రుక్మిణి రుక్మిణి యొక్క కుమారుడు ఉన్నాడే ప్రద్యుమ్నుడు, ఆయన ఒకడు, ఆయన కుమారుడు కృషను తీసుకొని వచ్చినటువంటి ప్రద్యుమ్నుని యొక్క కుమారుడు అనివృత్తుడు. తరువాత సాత్విక ఉన్నాడు అంటే సాత్విక యుద్ధంలో ఆయన చేతులు లేదు, ఎన్ని వేల మందిని నరికేశాడు ఒక్కడి. శకట వ్యూహం ఉన్నాడు, ఆ సాత్విక యొక్క పరాక్రమము భీముడు అర్జునుడు ముప్పురే వ్యూహంలోకి వెళ్ళారు, కౌరవ సైన్యాన్నంతా కూడా చీర్చి చండాడారు. అలాంటి వాడు తండ్రితో సమానమైనటువంటి పేరు కలిగిన వాడట కర్ణుని యొక్క కుమారుడు వృషకేతనుడు, అనుసారుడు హంసధ్వజుడు, ఇలాంటి వారందరూ కూడా వస్తూ ఉన్నారు కనుక ఇలాంటి మహాపురుషుల్ని గెలవకూడదు అంటే నీకు సాధ్యపడదయ్యా అంటే ఆయన అంటాడట, అంటూ ఉన్నాడట. ఏమిటండి మహాయోధులు వస్తూ ఉన్నారా? ఎంతటి మనగాడైనప్పటికీ ఒక్కొక్కసారి మేము మా తల్లిదండ్రులు మా కుటుంబము తరువాత మా రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణ బాధ భక్తి చేత పునీతులమై ఉన్నాము. సర్వేశ్వరుని యొక్క బాధారంగములు ధ్యానించినటువంటి వారికి ఎక్కడికి ఎప్పటికీ పరాభవం లేదు అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. అంతేకాక ఆ జగదీశ్వరుడు ఉన్నాడే నారాయణుడు, ఆ శ్రీకృష్ణ స్వామి తపో ధ్యానాదులను గౌరవించడు, ధనవంతులు లెక్క చేయడు, ఎవరిని కూడా ఆదరించడు, కేవలం భక్తి ఒక్కటే ప్రధానము. కనుక ఆ భక్తికి కొంతమందిని ఉదాహరణ చెబుతూ ఉన్నాను వినవలసింది అని ఆ నకుల ధ్వజునితో అంటూ ఉన్నాడట. భావించి చూడ ద్రౌపది పండిత్
చేసినటువంటి ఆ ఎవరెవరిని ఏ ప్రకారంగా రక్షించాడు ఆ శేషపద్యంలో సంగ్రహంగా చెబుతున్నాడు. చిన్న మన్మంత్రము అని చెబుతూ ఉంటాము. అందులో నాలుగు మనువు యొక్క సంతానము ఉత్తానపాదుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు సురుచి సునీతి. ఆ సునీతి చిన్న భార్య పెద్దవే కానీ ఆమె ఎందు ప్రేమ తక్కువ. సురుచి అనేటటువంటి చిన్న భార్య అయినప్పటికీ ఆమె ఎందు ప్రేమాక్షేము రాజు ఎక్కువగా చూపించుతూ ఉండేవాడు. అయితే ఒకనొక సమయంలో ఆ చిన్న భార్య యొక్క కొడుకు రాజు తడ మీద కూర్చున్నాడట సభలో ఉండగా, నాకు కూడా తండ్రే కదా అవకాశం ఉన్నదని ఈయన ఎక్కబోయాడట. రెండవ తడ మీద ఈమె పట్టుకు లాగి కింద పారేసింది. అరే మీ తల్లి పెద్దదైతే కావచ్చు కానీ ఈ రాజు నా వశవర్తుడు, నా కడుపున పుట్టినట్లయితే నీవు కూడా ఆ తొడ మీద కూర్చునేటటువంటి అర్హత కలిగిన దానవాడు అయ్యేవాడు, కనుక నీకు అర్హత లేదు వెళ్ళిపో అని దించేసిందట. బాధపడ్డాడు. వెళ్ళి తల్లి దగ్గర చెప్పాడు, అమ్మా ఏమిటి ఇంకే అన్యాయం, అయ్యా ఏం చేస్తాను పెద్దదాన్నే కానీ ఆ నా మీద మక్కువ తక్కువ మీ తండ్రికి ఆమె అందే నారాయణుడు తప్ప మనకి ఇక దిక్కు లేదు, నారాయణ్ణి ఆశ్రయించదే మనకేమైనా ప్రయోజనమా, ఆ సర్వ జగత్తుకి ప్రయోజనమే ఆయన ఆశ్రయించు అన్నదట. 6 సంవత్సరముల వయసు కలిగినటువంటి ధ్రువుడు ఆ రాజు పుట్టుకు గనక బయలుదేరి వెళ్తూ ఉన్నాడట. ఏమిటి తపస్సు చేసి నారాయణ్ణి దర్శనము పొంది అక్కడ స్థానము సంపాదించాలి అనేటటువంటి పట్టుదల. 6 సంవత్సరములేంటో పట్టుదల ఏమిటో వెళ్తూ ఉంటే ఆ ఆయన రోజులు బాగున్నాయి కనుక నారదుడు ఎదురొచ్చాడట. ఏమయ్యా ఎక్కడికి, రాజ్యములో చిన్న ఆ పిల్లవాడివి ఆనందములు సుఖంగా అనుభవించవలసినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అయ్యా మా పెరుగుదల ఇలా పరాభవించింది, నేను ఆ సర్వేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని వరం పొందడానికి వెళ్తాను అట్లాగా సరే అని ఆ ద్వాదశాక్షరి బోధించాడట. దీన్ని నీవు ఉచ్చరించు నీకు కోరిక నెరవేరుతుంది అని చెప్తే మధువరంలోకి వెళ్ళి పట్టాడట పట్టు. ఏమిటంటే వాడి యొక్క అనుగ్రహం ఉన్నది కనుక ఆ అప్పటికే ఆ పుట్టుదల కలిగింది. అలాంటి స్థితి ఒక్కొక్క మాసంలో కఠోరమైనటువంటి తపస్సునకు ఆరంభించి మొదటి మాసంలో 15 రోజులకు ఒకసారి ఒక పండు తిని చేశాడు. రెండవ మాసంలో అలాగే 15 రోజులకి ఒక పత్రము ఆహారం అంతే. 3వ మాసంలో జలాన్ని కోరాడు తాగాడు అంతే. 4వ మాసంలో వాయుభక్షణ. 5వ మాసంలో నిరాహారుడై నిలబడ్డాడట. 6వ మాసం వచ్చేటప్పటికి బటను మీద నిలబడి చేతులు జోడించేటప్పటికి లోపములది కూడా అల్లకల్లోమయ్యి ఆ దేవతలందరూ పోయి స్వామి ఆ పిల్లవాడు ఎంత కష్టపడుతున్నాడో రక్షించండి. అలాగే ఆ 6 మాసములకు ఆ నారాయణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎదురుగా నిలబడ్డాడట ఆ చెదు భుజములతో శంఖ చక్రములతో. ఆయన చెప్పినటువంటి ఉపదేశం వల్ల పట్టుబట్టాడు కానీ ఎలా తోచం చేయాలో ఆయనకి తెలియదు. వేదమయమైన శంఖమున అతని కపోలంబు తాకింప ఆ వేద స్వరూపమైన శంఖము దాన్ని అలా శంఖలికి తాకించాడట జగదీశ్వరుడు. ఇక బయలుదేరింది ఆయనకి స్తోత్ర పాఠములు అనేక విధులుగా స్తోత్రములు చేస్తే ఆ కూడా నీ యొక్క భక్తికి మెచ్చాను ఏం కావాలి కోరుకు, అయ్యా వినతల్లి చేత అవమానం పొందాను దానికి ప్రతీకారం. ఓ అలాగే నీ భిన్నతండి తల్లి ఆమె కొడుకు త్వరలోనే వెళ్ళిపోతాడు నీకు అట్టుండరు. 25,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి ఆ తరువాత నా లోకమునకు ధ్రువలోకం నీకు ఒక ప్రత్యేక లోకాన్ని కల్పిస్తాను అక్కడ శాశ్వతంగా ఉండు అని చెప్తే ఆనందపడి తిరిగి మధ్యలో అనుకుంటాడట. సర్వేశ్వరుడు కనపడితే తుచ్చమైనటువంటి రాజ్యం కోరడం ఏమిటి, ఆయన యొక్క దివ్యధామమును కోరలేకపోతేనే అని బాధపడ్డాడు. వచ్చేస్తే
ఆ ఈ పిరితల్లి కూడా ఎదురుపోయి ఆ సత్య నుంచి తీసుకొని వచ్చింది. కొంతకాలం జరిగిన తర్వాత ఆయన ఆమె కుమారుడు ఎవరు ఆ యుద్ధములకు ఎవరితోనో యుద్ధానికి వెళ్ళి అక్కడ మరణించాడు. తల్లి కూడా పిల్లవాడితో పాటుగా ఆ చితిలో పడి ప్రాణములు వదిలేసింది. ఈయన తమ్ముని మీద ప్రేమ ఉన్నది, వారిని చంపిన వారిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. తర్వాత సింహాసనం ఎక్కి 25,000 సంవత్సరములు పాలన చేసి ఒక లోకము ఒకటి ఆ సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత ఏర్పడింది. సంగ్రహంగా ఒక చరణానికి అర్థం శేషపత్రిని మొత్తం చెబితే గంట. తరువాత ఆ శబరి ఫలాహార శౌచమెంత 13 సంవత్సరముల క్రిందట మతంగ మహర్షి చెప్పెళ్ళాడు, జగదీశ్వరుడు రామరూపంలో వచ్చి ఉన్నాడు, మన ఆశ్రమానికి వచ్చినట్లయితే ఆ ఆతిథ్యం ఇవ్వాలి, నువ్వు ఉండు, మేము ఉండటానికి వీలు కాదు, ఇప్పటికే దేహం చిందిపోయింది, వెళ్తూ ఉన్నాము అని చెప్తే ప్రతిరోజు ఏదేదట తీపో గులుపో చేదు రుచి చూసేదట. అన్ని రోజులు చూడగా సీతా దేవి అపహరణ కూడా జరిగిన తర్వాత 13 సంవత్సరాలకి ఎక్కడ శబరి యొక్క ఆశ్రమం అని ఎదుర్కొంటూ వెళ్ళారు. ఆ ఫలములు ఆమె ఇచ్చితే సంతోషపడి ఆమెకు దివ్యలోకములను అనుగ్రహించారు. కానీ 13 సంవత్సరములలో ఒక్కరోజే స్వామి ఆమె యొక్క ఫలములను ఆరగించింది. పెద్ద జ్యోతులు ఉంటారు పూరి జగన్నాథ క్షేత్రంలో 360 కుటుంబాలు ఉంటాయట. వారు సంవత్సరకాలము కుండలు తయారు చేస్తూనే ఉంటారు. ఒక 360 కాదు, అలాంటి 360 చాలా ఉన్నాయి. వాళ్ళు చేసిన భాండవలని కూడా ఒక్కరోజు ఖర్చు అయిపోతాయి సంవత్సరం వారికి చేస్తూ ఉంటారు. అలాగే 3 సంవత్సరముల నుండి సాధన చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మాత్రమే మన స్థానంలో ఎక్కడ చదువుతామన్నా నేను నటుబడిని చెప్పించుకునేవాడిని, నాకు కూడా ఎక్కడికి వెళ్ళాలని లేదు, స్వామి సన్నిధిలో చెప్పడమే నాకు చాలు. కనుక నా ఆ ప్రకారంగా ఒక్కరోజు ఆరగించి ఆమెకు దివ్యలోకములను అనుగ్రహించారు. తర్వాత ద్రౌపది యొక్క ఆ శాఖ లవము చేత దుర్వాసుని యొక్క పెడల తొలగించారు. మాలికుడిని భూమాలని మాలాకారుడు ఆ బలరామకృష్ణులు మునిగేటట్టుగా పూల దండలు వేస్తే మాలాకారుడా నీ భక్తికి సంతోషించావయ్యా, ఏం కావాలో కోరుకో అన్నాడట. అంటే ఎవరైనా రకరకములైనటువంటి సంపదలు తమకు కావాలని కోరుకునే కన్నా ఎదుటివాడు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు కూడా చాలా మంది ఈ కాలంలో. కానీ ఆయన అన్నాడట, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపాల భూత దైవులు తాపస మందాలకు దయచేయలేదే. ఏ స్వామి, నీ పాదముల యొక్క సేవ నీ పాదములను అర్చించే వారితోనే నాకు స్నేహం, అపారమైనటువంటి జీవ కారుణ్యము ఇతర ప్రాణుల యందు ఒకటి మనుషులే కాదు ఎవరిని చూసినా జాలి కలిగేటట్లుగా దయ కలిగేటట్లుగా ఏ తపసుమందారా నాకు అనుగ్రహించు. అంటే ఆ ఇవన్నీ నీకు ఉన్నాయే ఆ సారథి సత్యంగా నేను ఇవ్వవలసినటువంటి పని లేదు అని ఆ అపారమైనటువంటి దారిద్ర్యముతో బాధపడుతున్నటువంటి ఆయనకు విస్తారమైనటువంటి సంపదలు ఇచ్చారు. కనుక వారందరూ కూడా ఒక్కొక్క రోజున ఆ జగదీశ్వరుడు కనిపించితే చేసినటువంటి భక్తి పూర్ణ భక్తికి లొంగిగా అదే అట్టి కేశవు భక్తి నాయంకులే. ఏమైనా తరుగా నాకు కూడా ఉన్నది అంటే ఆయన అంటాడట, సరే బాగానే ఉంది నీ అందు భక్తి ఉన్నది కాదంటల్లా, కానీ నీకన్నా కూడా బంధుత్వం ఆయనకు ఉన్నది ఎక్కువ, అస్త్రబలం ఉన్నది, అందుచేత నిన్నేమైనా ఓడించి ఆయనకే లాభము కల్పించవచ్చేమో అన్నాడట. అంటే అంటాడట, నిరంతరం
చూడడు, ఇతరమైనటువంటి విషయం లెక్క చేయడు, కేవలము భక్తి ఒక్కటే అని ఆ తామ్రధ్వజుడు అన్న మాటలు కన్నిటికీ కూడా ఆయన చెబితే చిత్తం మరి ఏమిటి కర్తవ్యం అంటే ఆయా మీకేదో నేను నాకు తోచిన రీతిలో హితబోధ చేయబోతే మీరు నాకు వేదాంతమంతా కూడా బోధించారు బాగా ఉంది, ముడతకెందుకురా ఊళ్ళో వార్తలు అన్నారు, అలాగే నాకెందుకు ఈ వార్త, ఇప్పుడు ఏం చేయమంటారు, ఏలే ఈ అశ్వమును తీసుకెళ్లి బంధించు, ఎవరు వస్తారో చూద్దాం. ఆ ప్రకారంగా పోయి ఆయన బంధించితే ఇక అర్జునుడు స్వామిని అడిగాడట, స్వామి ఏమిటి అశ్వాన్ని బంధించారు, ఇక జరగవలసినటువంటి కార్యక్రమము ఈ యొక్క తామ్రధ్వజుని యొక్క పరిస్థితి ఏమిటి. చేయించవచ్చు అలకాపురాధీశ్వరుడైనటువంటి కుబేరుని ఓడించవచ్చు, దేవేంద్రుని నిర్జించవచ్చు, చేతిలో సోలము ధరించినటువంటి శంకరుని కూడా ఓడించవచ్చును, కాని ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుని అతని కుమారుడు వీళ్ళని మాత్రము మన వల్ల కాదు అయ్యేటటువంటి పరిగారయ్యా అర్జున అంటే అయ్యా భారతయుద్ధంలో మహాయోగులందరూ వెళ్ళిపోయారని అనుకుంటూ ఉన్నామే, ఇంత బలాఢ్యులు ఇంకా ఉన్నారా, రాజవంశములు నశించేవి కాదు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరు విజృంభిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు పాటవారు వెళ్ళిపోతూ ఉంటే కొంతవారు వస్తూనే ఉంటారు, పైగా యుద్ధ సమయంలో వీరందరూ కూడా చిన్నపిల్లలు ఆటపాటల ఎందు కాలం గడిపారు, ఇప్పుడు గడిదేరి వస్తూ ఉన్నారు మన మీదకు, చెప్తాం ఏం చేద్దాం అంతే కదా, అప్పుడు నాకేముంది ముందుకొచ్చేసింది అని శాంతి ప్రకారంగా మాట్లాడుకుంటుంటే అతనికి వచ్చిన వెళ్ళి సామ్రధ్వజుడిని ఢీకొట్టడానికి అనిరుద్ధుడు ముందుగా బయలుదేరాడట, బయలుదేరేటప్పుడు చూశాడు ఆయన కూడా అంటూ ఉన్నాడట, ఎంచిపోయి
అనిరుద్ధుడు, నీవు రణశూరుడు అయితే అవు కాక నీ శౌర్యము నా ముందేమి చాలదు. పైగా ఆ వెంకటదాస స్వామిని రక్షించేటటువంటి ఆ శ్రీహరి మనుమడవని ఏదో చెబుతూ ఉన్నా. వెళ్ళు త్వరగా వెళ్ళి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకో అనేటప్పటికీ ఆయనకు కూడా కోపం వచ్చిందట. ఆ పోలి పోలి అనిరుద్ధుండీ అనిరుద్ధుని యొక్క దెబ్బకు ఆయన యొక్క రథములు రథము గుర్రములు అని కూడా చూర్ణమైపోతే ఇంకో రథాన్ని వేసుకొని వచ్చినటువంటి వాడై ఆ అనిరుద్ధుని యొక్క ధనస్సుని వెనక్కొట్టాడట. కొట్టగా ఆయనకు కూడా కోపం వచ్చింది. కానీ ఏమి, ఆయన ముందు చాలా ఒక తీవ్ర నారాజ ముందున అనిరుద్ధుని సమ్మసిల్లంగజేసి పడిపోయాడు అనిరుద్ధుడు. ఇక సైన్యం మీదకు విజృంభించాడట. ఎవరు? తామ్రధ్వజుడు. నరసింహయని యొక్క నారాము మార్గమేయగా నరసింహయని యొక్క నారాము మార్గమేయగా దాని చేనూరు దంతావలములు ఒక్కొక్క ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ వేశాడట. ఒక్కొక్క బాణం వేస్తూ ఉంటే నరసింహ అని వేస్తే బాణము దాని చేత నూరు రథము ఆ ఏనుగులు తెగిపోయినాయట. తరువాత ఆ ఒక 100 మాధవ అనేటప్పటికీ బాణాన్ని ప్రయోగించితే తడాకులు తెగిపోతూ ఉన్నారు. రామ అని ప్రయోగించితే ఆ రథములు చూర్ణమవుతూ ఉన్నాయట. ఆ ప్రకారంగా చీల్చి చెండాడుతూ ఉన్నాడు ఆయన. అలా జరుగుతూ ఉండగా వారిని అందరినీ కూడా ఓడించినటువంటి వాడై ఆరు బాణముల చేత ఆరు బాణముల చేత వృషకేతనుణ్ణి, ఐదు బాణముల చేత కంసధ్వజుణ్ణి, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మొత్తము ఆ అర్జునుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి యోధాన యోధులందరినీ కూడా పడగొట్టాడట. అతి సమయంలో సాక్షికి వచ్చాడు. ఆ
అమృతధ్వజ మీదకి సాక్షికి వస్తే మూడు రోజులు మూడు దినములు ఏకరీతిగా ఓడి ఒకరి అక్రములు ఒకరి ధ్వంసంపు చేయా. మూడు రోజులు హోరాహోరీగా పోరాడారట, ఎవ్వరూ హెచ్చుతగ్గులు లేదు. ఆ ప్రకారంగా పోరాడగా ఇక విసిగిపోయాడు ఎవరు తామ్రధ్వజుడు. ఆ జగదీశ్వరుని స్తోత్రం చేస్తూ ఉన్నాడట. జగదీశ్వరుడు ఆయన అధీనము, నేను దేవేంద్రుడి యొక్క కుమారుడను, శ్రీకృష్ణ స్వామికి అంతరంగుడను, అనేక వ్యాసులు పొందినటువంటి వాడను ఈ పిల్లవాడు. ఆయన లెక్కలు ఇక్కడిని జయించలేకపోయాను, ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని అనస్తులో కొంతసేపు అనుకొని అంటాడట. నిరుపేదల
దైవ బలము పద్యము శరతు వారి కంటరాన్ని ఆ దైవ చర్యలు ఎలా ఉంటాయి అంటే ఆ మందులు తింటారు రకరకములుగా ఏమాత్రము తగ్గదు. వాడు అన్ని అపరిచములు చేసి ఏ పడితే అవి తింటాడు, ఎట్లా పడితే అట్లా తాగుతుంటాడు, ఇష్టమొచ్చిందిగా సంచరించినప్పటికీ వాడికి ఆరోగ్యం బాగుంటుందట. ధరలో బ్రతుక కోరిన వారిని కెడపుచు ఎంత నెంచు వారికి ఆయువిచ్చుచు పొందుగా వెంకటదాసుని ప్రోచడు దైవ బలం అంటున్నాడట. అంటే ఆయన అంటాడట అర్జున ఎవరయ్యా దైవము సాక్షాత్తుగా నీ రథములో ఉండి నీకు సారథ్యం చేస్తూ ఉన్నటువంటి వాడు కాక ఇంకా వేరే ఎవరు ఉన్నారా దైవ బలము అది ఎంచడానికి వీలు కాదు, అది తెలుసుకోలేకపోతున్నావు. అయినా ఇప్పటి వరకు నువ్వేదో నీ పాండిత్యం అత్ర బలమంతా కూడా చూపించావు, కానీ తెలుసుకో నీకు అనేక రకములుగా వరములు ఇచ్చినటువంటి వారిని ఒకసారి తలుసుకో అన్నాడట. స్వర్గమందునని సకల దివ్యాక్షములు ప్రతిదినంబులుని సపర్యకానుంచి పాలించుతున్న శిశువుల ధ్వని నీ నిమిత్తముగా అందరూ కూడా నీవు ఆ గొప్ప వాళ్ళని జాతరులన్నీ కూడా ఇచ్చారు, వాళ్ళందరినీ ఒకసారి తెలుసుకో. నీ సపర్యకు ఆనందించి నీ కోరినటువంటి వరములు ఇచ్చాడు శంకరుడు, ఆయన కూడా తెలుసుకో. నీ నిమిత్తంగా ఏమి ప్రయోజనం లేకపోయినా కర్ణుణ్ణి నశింపజేయడానికి ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి కవచాన్ని హరించాడు నీ తండ్రి దేవేంద్రుడు, ఆయన కూడా తలుచు. అందరికన్నా నీవు మహారాజుడు అవుతావు, నీకు తెలుగు లేదు అని నీ గురువు ద్రోణుడు నీకు వరములు ఇచ్చాడు. ఆయన వీళ్ళందరినీ కూడా తలుచుకో, వచ్చి ఎవరు కాపాడతారో చూద్దామని ఆ అర్జునుని యొక్క రథాన్ని పట్టుకుని పైకి లేపి ఇసురాడట. ఇసిరితే ఒక్క యోజనం పేగి పడుచుండ రాసులెల్ల విస్మయ విస్త చేస్తులైరి పడుతుందట. చచ్చి అర్జునుడు చచ్చాడు అన్నాడు. స్వామి ఉన్నాడు కనుక తనకి చేరుండు హత్తంబుల పెట్టి రథంబు దించి ఆయనే మళ్ళా వచ్చి దిగి బా పట్టుకున్నాడట. పట్టుకొని రథాన్ని దించినటువంటి వాడై అర్జున ఉన్నావా అయ్యా తెచ్చుకునేది ఎట్లాగండి, దానికి కారణం ఉన్నాయి చాలా ఉన్నాయి. వెనక ఒక ఆమె నర్తన అందాడు చెప్పినట్టు ఇంటర్ లేదా మీకు కావాల్సిన ఏమైంది ఏంటి లేదా ఏంటండి పన్నీ ఏమైంది నేను ఏం చేశాను ఇంకెందుకు లేదు నాతో చూపించుకో ఇక నేను పరికారం చూసుకోవాలి కొద్ది దుంపదే కానీ సతాయి పాపు ఏం చేశారని ఏం చేశారా ఆ హోటల్లో ఎవరినో ఒక ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో పరదాసాలంట ఏదో చేస్తున్నారంటగా అట్టాగే చెబుతారులే ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్తే నేను ఎందుకు చదువుతాను ఎదురింటి బాబాయ్ గారే చెప్పారు అడుగుతాం కదా
ఏమండి బాబాయ్ గారు మీరు చెప్పారు కదా ఏమంటారు చూసారండి బయటికి వెళ్ళి హోటల్ బోర్డు చూద్దాం అనుకునేటప్పటికి నాకు వచ్చింది అయ్యా దానికేమో అన్యాయం చేసినట్టుగా పాపం బాగా ఎక్కించుకుని తగాదా కూర్చో అన్నాడు అందులో పాప తప్పకుండా ఏమీ లేదు సరే చూద్దాము అని ఆ వెళ్ళారట అమృతే ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు నమస్కరించి అయ్యా జయాన్ని పొంది తిరిగి వచ్చాను సమస్త సైన్యములను ఓడించడమే కాదు కృష్ణార్జునులు కూడా పారిపోయారని ఆ ధాటికి తట్టుకోనలేక అని చెప్పారట చెబితే ఆ పరమ ప్రతివ్రత మహాభక్తురాలు ఆ తామ్రధ్వజుని యొక్క తల్లి అయోధ్వజుని యొక్క భార్య ఆ వెంటదట దురుష్టులతో వచ్చాడు యుద్ధం కూడా చేయల కేవలము కొరుకు పందెం అని విషపెట్టి వాడిని తీసుకుపోయి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ముచ్చుకుందని యొక్క నిద్ర లేపి అతని కంటి మంటల చేత వీడిని మలిసి చేసినటువంటి స్వామి కాలయవనుడు శిశుపాలుడు దంతవంతుడు ఆ ఇలాంటి వారిని గురించి కూడా మార్చినటువంటి స్వామి నీ దెబ్బకు చాలక కళాయితుడని అయ్యాడా ఎవరిని ఆ బాణములతో జయించాలో ఎవరిని చమత్కారములతో ఓడించాలో ఉగ్రాయుడు సుతాయుడు అని ఒక ఆయన వరుణ్ణి యొక్క కుమారుడు ఆయనకి తండ్రి ఒక దివ్యాస్త్రం ఇచ్చాడు అరే నీతో ఎవరైతే యుద్ధం చేస్తారో వారి మీద ప్రయోగించు చైన వారి మీద వెళ్ళబో అలాగే అతి సమయంలో ఎదురుగా ఉన్నాడు ఎవరు స్వామి రథం మీద ఉన్నాడు వెనక రజకుడే అర్జునుడు ఉన్నాడు వాడికి మనసులో మార్పు వచ్చేసింది ఈయన వీళ్ళకి బలం ఈయన కనుక అడ్డు తొలగించితే ఇక వాళ్ళు ఏమైనా చేయవచ్చు అని ఆ తండ్రి ఇచ్చినటువంటి దివ్యాస్త్రమును తీసి అర్జునుడికి వేయవలసిన దాని బదులు స్వామికి ప్రయోగించాడు ఇలా నిలబడ్డాడట కూర్చున్నటువంటి వాడు నొగలేంతే
పక్షంతరాన్ని బాగా పైకి లేవు వచ్చి తాకింది పూలమాలై మారి ఆయన మెడలో పడింది. ఎందుకంటే నీతో యుద్ధం చేయని వాటితో తోలి గెలవకూడదు. వాడికి మనసు మారిపోయింది. మాత్రము ఆ అవుడు గెలసి అన్నారు పేరు కోరుకున్నారట. స్వామి ఏమిటి, రజకుడనైనటువంటి నేను కదా, శత్రువులు ప్రయోగించేటటువంటి బాణములు ఎదుర్కోవలసింది, నీ వల్ల అయ్యేది కాదయ్యా, అది నాకు ప్రయోగించాడు కనుక అది మళ్ళీ వెనకకు తిరిగి వెళ్ళి వాడికి శిరస్సు నరికి అవతలు బారేసి. అలాంటి మహిమలు ఎన్నున్నాయో భారత యుద్ధంలో. కనుక అలాంటి వాడు తారుమారు చేసినటువంటి ఆ శౌరి కప్పటి దేవిన అర్జునులకు భాషగా ఉన్నటువంటి నాడే నీ దెబ్బలకు తట్టుకోలేక పారిపోయాడంటరా అంటూ ఇంకా చెబుతూ ఉన్నదట స్వామి. మాకు కరుణికై పారిజాతం గోపాలను దాచినట్టి గౌరవించినాడు నాడు పెన్నుడత్తి వేలు ఎన్ని చుడను కామకేను ఓర్వలేక పీకి వెంది మారినాడే భక్త బలతంత్రతను తెల్ప ఇప్పు వేషమునే దౌర్భాగ్యులకు సారక ఆయన పారిపోయాడా? ఆయన ఏం చేశాడు? కేరళిజముని మణికించినాడు. ప్రభాస తీర్థములో మరణించాడు గురువు యొక్క పుత్రుడు సంవత్సరం సంగత. అలా పోయినటువంటి ఆయన్ని అరవై నాలుగు రోజుల్లో గురువు దగ్గర సమస్త విద్యలు కూడా నేర్చారట బలరామకృష్ణులు ఇద్దరు కూడా. వారు ఇది కేవలము మానవ అవతారం ఎత్తినటువంటి మహాపురుషులు కనుక లోక విడంబనార్థంగా గురువుల దగ్గర చదివినట్లుగా కొంతకాలం ప్రవర్తించారు. విద్యలన్నీ పూర్తయిని అయ్యా గురుదక్షిణ ఏమేమంటారు అంటే మీరు సామాన్యులు కాదని ఆయన అర్థమయ్యి ఆ ప్రభాత తీర్థంలో సంవత్సరం జరిగిన మా పిల్లవాడు మునిగిపోయాడు బయటికి రాలా వాడిని తెచ్చిపడ్డా సామాన్యులకు సాక్షిపడేదా? అలాగే నన్ను బయలుదేరారు ఆ సముద్ర తీరంలోకి వెళ్ళి శంఖాన్ని అలా ధ్వని చేసేటప్పటికీ ఆయన బయటకు వచ్చాడు. స్వామి ఏమిటి, మా గురుపుత్రుడు ఇక్కడ పడిపోయాడట. అయ్యా ఎప్పుడో వెళ్ళిపోయాడు లోపల పంచజనుడు అని ఒక రాక్షసుడు నింగాడు వాడిని పట్టుకుని చీల్చారు. వాళ్ళ తిన్నదే రేపటికి అరిగిపోతుంది ఏమి మిగలదు. సంవత్సరం కింద లోపలికి వెళ్ళినాడు ఉంటాడా, వాడి పట్ల ఏమి లేదు. తర్వాత దేవ యముని యొక్క సన్నిధానములకు వెళ్ళారు. అయ్యా నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళారో మరి. ఆ జగదీశ్వరుడు తెలియనిది ఏమవుతుంది అక్కడ ఆ అనేక రకములైనటువంటి లోకములు ఉన్నాయి,
ఆ లోకంలోకి వెళ్ళటానికై స్వామి అర్జున వెళ్దాం పద అని ఏది సంసార లోకమునకు ప్రధానమునుడై బయలుదేరారట అర్జునుని తీసుకొని. అలా వెళుతూ ఉండగా అనేక రకములైనటువంటి ఆవరణలు ఉంటాయి. ఏది జలావరణము, వాయువ్యావరణము, అంధకారావరణము అని ఏడు ఆవరణములు ఉంటాయి. ఇవన్నీ కూడా దాటి పైకి వెళ్తే అంధకారావరణం అట ఏమీ కనపడదు కంటికి. సూది వేస్తే చీకట్లో నిలిచిపోతుందట సూది, అంత దట్టంగా ఉంటుంది చీకటి. గుర్రము కూడా మార్మోగం పెట్టింది. స్వామి ఏమిటిది చూడు, ఇది మనం ఎలా ధరించుతాము. సుదర్శన ఆయుధాన్ని ముందు వదిలేదట, దాని యొక్క కాంతి చేత గుర్రము వెనకాల వస్తూ ఉన్నాయి. ఆ వెళుతున్న బడి వెళ్ళి కొంత దూరం వెళ్ళేటప్పటికి మరలా తేజస్సు వచ్చింది. అక్కడికి వెళ్ళి ఒక శంఖాన్ని పూజించేటప్పటికి వారందరూ కూడా ఎదురు వచ్చారు. ఏమంటే స్వామి ఇలా దయచేశారు, తీసుకొని వెళ్ళాలి వచ్చారు అంటే యమధర్మ వణికిపోయి రహస్యం చెప్పాడు కనుక ఆ లోకములకు వెళ్ళి ఆ పిల్లవాడికి అప్పుడు పోయినప్పుడు ఎంత వయస్సు ఉంటుందో ఎలాంటి దేహం ఉంటుందో దాన్ని తగిలించుకొని తీసుకొని వచ్చి ఇచ్చారు. కనుక మృతుడైన గురుపుత్రులు బ్రతికించిపోయేలా పెరలి జముని వణికించినాడు. కరుణికై పారిజాతము తెచ్చుతో విరోధించిన శత్రు నోడించినాడు. దేవేంద్రుడు ఎదురుపడ్డాడు. ఏది పారిజాతాన్ని స్వామి ప్రకటించుకొని వెళ్తూ ఉంటే వజ్రాయుధాన్ని ఎత్తాడట స్వామి మీద. భక్తుడు కనుక శిక్షించితే బాధపడిపోతాడని స్తంభింప చేశారట చేయి ఆగిపోయింది. అప్పుడు స్తోత్రం చేస్తే మరలా వదిలేసి ఏమయ్యా పారిజాత మొక్కను తీసుకెళ్ళడానికి నీ అనుమతి కావాలి, ఆ మాత్రం అర్హత లేదు, తీసుకొని వెళ్ళదంటావా, ఏదో మీ మరదలు కోరింది అందుకని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. అయ్యా మన్నించండి పొరపాటు పడ్డా. ఒక పారిజాతం ఏంటి, మొత్తము ఒక చెట్టు కాదు, మొత్తం తీసుకెళ్ళినా మీకు అడ్డు లేదు అని ఆ ఒక వృక్షాన్ని ఇచ్చే దాన్ని తీసుకొని వచ్చి సత్యభామ యొక్క పెరటిలో నాటారట. అది ఎలాంటిది అంటే ఉదయం పూట చిన్న మొక్కగా ఉంటది, సాయంత్రం అయ్యేటప్పటికి ఎంత పెరిగిన కొలది ఆ ద్వారకంతా కూడా విస్తరించుతుందట. 33 రాముల విస్తరించి చల్లనైనటువంటి గాలి పరిమళము పీస్తూ ఉంటది. దాని వలన ఏ విధమైనటువంటి బాధలు లేకుండా వ్యాధులు లేకుండా ఉంటారు. మరల సాయంత్రం అయ్యేటప్పటికి సత్యభావ కలిపిలో చిన్న మొక్కగా అలాంటిది పారిజాతం, అలాంటిది దేవేంద్రుని వణికించి పారిజాతం తెచ్చారు. బ్రహ్మదేవుడు పిల్లలను ఆవుతోడలను దాశాడు. ఒక సంవత్సర కాలము ఆయన పరీక్షించి భక్తుడు కనుక తన యొక్క కుమారుడు కనుక వదిలేశాడు. తరువాత బాణాసురుడిని కావడానికై శంకరుడే ఎదురొచ్చాడు స్వామితో యుద్ధానికి. అంటే కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత శైవ జ్వరాన్ని వదిలాడట శంకరుడు. దానికి 3 కాళ్ళు 3 చేతులు. వైష్ణవ జ్వరం వదిలాడట స్వామి, 6 కాళ్ళు 6 చేతులు. ఈయన పట్టుకుని వంగ తీసి గుద్దిందట. ఏది శైవ జ్వరం లభోదిపోమని పారిపోతే స్వామి వచ్చి శంకరుడు వచ్చి అయ్యా మన్నించండి, ఈ బాణుడు పరమ భక్తుడు, వానికి 1000 చేతులు ఇచ్చా, నీవు మరి అన్ని నరికైతే వరసబెట్టి కోట కోట కాడలు తెచ్చుకోసినట్టుగా చూశారట. 998 చేతులు నరికేశారు, 2 చేతులు మాత్రము శంకరుడు కోరితే వదిలేశారు. ఇంకా అలాంటి చేసినటువంటి మహాపురుషుడు వీడి కొరకు భయపడి ఓడి వెళ్ళిపోయాడా పారిపోయాడా. భక్త పర తంత్రులు తెలుపక్తి వేషమునే, భక్త పరతంత్రుడు అని తెలియపరచడానికి జడిసినట్టుగా ఉన్నాడు. కానీ నీకు జడిసడయ్యా, సరే రేపు ఎల్లుండిలో స్వామి ఇక్కడికి వస్తాడు, ఆయన దర్శించి మనం అందరిని కూడా కృతార్థులు అవుదాము అని ఆనందంగా ఏది మయూరధ్వజుడు ఆయన భార్య మరుత్వతి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
అనుకుంటూ ఆ మయూర ధ్వజుడు అంటారట. ఆ మయోధ్యుడు ఆ స్వామిని ఆ గుణగణములను కీర్తించుకున్నాడు. వారే సజ్జను ఘోరమైన సంసార జగతిలో చేయడు దీన్ని రెట్టింపుగా సంపాదించుతాడు వాడు విషమ క్షణంలో మారిపోతారు. కొంతమంది మా తాతలు లేతులు తాగారు మా మూతులు వాసన కూడా అక్కడ లేతులు తాగితే ఏం వాసన కూడా నేను ఇంత అంత కనుక నరపతినని గర్వింపక విద్యాపరుడనను విరమింపక పాములు ఏమైనటువంటి గర్వము లేకుండా నిరంతరము ఆయన పాద సేవ చేసేటటువంటి వారి సజ్జను అని ఆ మయూరధ్వజుడు అంటే ఆమె అన్నదట అయ్యా బాగున్నది ఒకవేళ ఆయన్ని తిరస్కరించే వాళ్ళకి ఏ గది పడుతుందో చెప్పండి. పూజించేవారు సజ్జనులు అన్నారు కాదు అనేటటువంటి వారు ఎలాంటి వారు చెప్పండి అన్నదట మరుద్వతి. కాలం చేసిన విలాస చేతలు
ఏశ్వరుడు అనేక అవతారములు ఎత్తి ఆ అవతారములు వచ్చేసినటువంటి కార్యములు ఉన్నవి అవి ఎట్లాగో అట్లాగో అనే రకంగా మాట్లాడేటటువంటి వారు అనుభవించుతారు దుఃఖములు. కరత్తుల దోషణ కరత్తుల దోషణ మానేశాసుల రావణ కరత్తుల దోషణ మానేశాసుల రావణ కుంభకర్ణ విరాధ నరక ఎంతమంది చెప్పారు చూడండి, వాళ్ళందరూ కూడా ఏ విధంగా స్వామి యొక్క చేతిలో హతమైపోయారో సూచించి అలా అనుభవించుతారట. ధనంబులకు ధనంబులకు మాన్ని ధనంబులకు క్షమించు అన్ని ధనంబులకు మాతంగులకు చందన చెత్తనములకు మజ్జనములకు భోజనములకు దూరమై అనుభవింతుడు దుఃఖమనుభవింతుడు. వారికి ఏ విధమైనటువంటి సౌఖ్యములు ఉండవు, అవన్నీ తొలగిపోయి అనుభవిస్తూ ఉంటారు. కరుణ వెంకటార్జునేలినా కరుణ వెంకటార్జునేలినా నరహరి విలాస చేస్తాడు అతడు ఒక శరీరంగా గెలుపాలనుకుంటున్నాడు వాడు అలాంటి వారు శమిటి వారుగా తృప్తి వారుగా వ్యాధిగ్రస్తులుగా అయి దుఃఖములను అనుభవిస్తారు అని చూస్తున్నారు. ఆ వయోధ్వనులు చెబుతూ ఉంటే పట్టణం అంతా కూడా ఆనంద కోలాహలంగా భజనలు చేస్తూ కీర్తనలు పాడుకుంటూ ఇలా గడుపుతూ ఉన్నారట. అటు సమయంలో ఆ అర్జునుడు అడిగాడు, స్వామి ఎలాగూ గుర్రము సంగతి? వాళ్ళేమో కోలాహలంగా అలా పాడుకుంటూ ఉన్నారు. ఏమిటి అంటే తెల్లవారి తెల్లవారిన తర్వాత వెళ్దాము అని ఆ అర్జునుడు ఒక బ్రాహ్మణ బాలునిగా చేసినటువంటి వాడై తాను ఒక కపట బ్రాహ్మణము వేసి వెళ్తూ ఉన్నారట. పురములో వెళ్తూ ఉంటే ఇక అక్కడ ఎలా ఉన్నది అంటే ఏ బాగుండదు పరమ పదమట్టు పట్టణము ఆ పరమపద లోకము ఎలా ఉన్నదో అలా ఉన్నదట. ఎక్కడ చూసినా ఆ రామ భజన చేసేటటువంటి వారు, ఇంద్రాధీసుని కథలు చెప్పుకునేటటువంటి వారు, ఆ రామర సాక్షుని యొక్క మంత్రములు జపించేటటువంటి వారు. పరమ పదమట్టులుండిన పట్టణము అనేది గీత పద్యములో నాలుగవ చరణం నాటగారు రాసింది. కుడి వాడలు పోలుండిన పురము కూడా కనుక ఆ వారు చూసినటువంటి లోకం ఎలా ఉన్నదో
ఇది అలా ఉన్నది అని. పోటీ వాడను పోలంటే వెళ్ళాడట లోపలకు. లోపలకు వెళ్తే ఇక అంటాడట అర్జునుడు, భక్తి తాండవించుతూ ఉన్నది. జల పాటల ఎందు తాలి పాటల ఎందు ఆ సంపదలు కురిపించేటటువంటి నీ నామము తప్ప ఇతరమేమీ వినపడటం లేదు. పలుములు అంటే సంపదలు, సంపదలకు అధీశ్వరరాలు లక్ష్మీదేవి ఆమె యొక్క భర్త. ఏమిటి ఈ యొక్క మహిమ? నేను ఆ ఇది సమస్తమైనటువంటి దిక్పాలుల యొక్క లోకములన్నీ కూడా చూశాను, ఎక్కడా ఇలాంటి వైభవం గాని భక్తి గాని కనిపించలేదు. కేవలము ఆ విష్ణులోకములో ఇది ఆ వైదిక పుత్రుడు దేవటానికి వెళ్ళినటువంటి అక్కడ మాత్రమే ఇలా ఉన్నది సుమా అంటూ ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్తూ ఉంటే వెళ్తూ అర్జునుడు అంటూ ఉన్నాడు. ఈ పట్టణము చూడక మునుపు నాతో సమానమైనటువంటి భక్తుడు ఇంకొకడు లేడు అని అనుకునేవాడిని, కానీ ఈ చూసిన తర్వాత నా యొక్క అవలేపము గర్వమున్నది అంతా కూడా నశించిపోయినది అన్నాడు అర్జునుడు. అంటే అయ్యాలా పుండలకు ఆదరించుకోను అంటే ఉంటది ఎలాగో కేకుల కంటే కర్ణ సుతులు కంటే కళావతుల కంటే సంత కంటే చతుదే శివం గొలుతురు సత్పత్త
స్నేహం కోరి వారి యొక్క మేలు కోరేటటువంటి వారి కన్నా కన్న బిడ్డల కన్నా కళావతులు అంటే అనేక విద్యలు ఎందు ఆరితేరిన వారి కన్నా ఎవనికి వానికి తన సొంత దేహము కన్నా పెచ్చు చేసిన కొలుతురు సద్భక్తవరులు సద్భక్తవరులు ఉన్నారే ఆ రీతిలో నన్ను కొలుస్తూ ఉంటారు అట్టి వారికి నేను వృషుడనై ఉంటానయ్యా ఇలాంటిదే ఈ యొక్క కట్టడము అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అర్జునుడు స్వామి తమ యొక్క ఆశ్రిత వాత్సల్యము నాకు తెలియనదా భక్తులైనటువంటి వారికి ఏ విధముగా మీరు ఆ పర సహాయం చేస్తారు రక్షిస్తారు నాకంతా తెలుసు అని ఆనందపడుతూ ఆ పట్టణం యొక్క విషయాన్నంతా కూడా చూస్తూ ఆ లోపలికి వెళ్ళారట అట్టి సమయంలో ఏమండి ఒక పెద్ద ఆయన వెంట పడ్డాడు ఏమండి అరగట్లు కనిపించినప్పుడల్లో అడుగుతున్నాడు అరగట్లు అరగట్లు అంటే ఆయన నాలుగు సార్లు అందించి మీ ఊర్లో చెప్పామంటాయా ఇప్పుడు అన్నాడు అన్నాడు మా ఊర్లో చెప్పించుకోనండి మా ఊర్లో చెప్పుకుంటారండి మీ ఊర్లో చెప్పించుకోరు చెప్పుకుంటారు మీ కథలు చెబుతాను అండి ఆదిపట్ల నారాయణ దాస్ గారని హరికథ పితామహుడు అని పిలుస్తారు అన్ని విధములైనటువంటి ఒక శేష పద్యము నాలుగు భాషల్లో చెప్పేవాడు సంస్కృతము తెలుగు ఫార్సీ ఇంగ్లీష్ పైన నాలుగు చరణాలు అలా మళ్ళీ క్రింద నాలుగు చరణాలు అలా అంతటి సమర్థుడు నెల్లూరులో వెళ్తూ ఉన్నాడు నెల్లూరు నెరజాడలని స్త్రీలకు పాండిత్యం ఉన్నది సౌందర్యం ఉన్నది చాతుర్యం ఉన్నది అలాంటి వాళ్ళు అని పెద్దలు వెనక్కి కాలములు అలా వాడేవారు వారు ఈయన ఈయన విషయం ఎలా తెలుసుకుందో ఆమె తెలుసుకుని ఆయన వెళ్తూ ఉంటే బజార్లో లోటాతో నీళ్లు గిరాడుకుంటుంది రావుగారు మబ్బు లేని వర్షం అన్నదాడు శత్రుడు కదా ఆయన ఏమాత్రం ఎలా ఉంటుందని దగ్గరికి వెళ్ళి వంగదీసి ఒక గుద్దేసి ఉరువు లేని పిడుగు కనుక అలా చర్య ప్రతి చర్య ఉండాలి వెళ్ళి ఆ వస్తూ ఉన్నటువంటి కపట బ్రాహ్మణుని ఆ బ్రాహ్మణుడు ఒడుకుని పూజించారు వయోవృద్ధుడు పూజించి సరి అయినటువంటి ఆశ్రమం ఇచ్చి సత్కరించితే అయ్యా మీ యొక్క గొప్పతనాన్ని విన్నాము విన్నట్టుగా తగినట్టుగా ఉన్నది ఇది తన యొక్క శరీరం కోసి ఇచ్చినటువంటి శివి చక్రవర్తి కదా ప్రాణములు పోతాయని తెలిసినప్పటికీ దాపరికం లేకుండా శరీరాన్ని ఇచ్చినటువంటి కర్ణుని కన్నా దేహకై తన యొక్క మాంసమును కోసినటువంటి శివ చక్రవర్తి తన సర్వస్వము కూడా నారాయణునికి అర్పించినటువంటి బలి చక్రవర్తితో సమానమైనటువంటి ప్రభువుగా నిన్ను ఎంచుతూ ఉన్నారు ఒక చిన్న అవసరము కోరిక ఏర్పడి మేము ఇక్కడికి మీ సన్నిధానంలో రావచ్చు అయ్యా అతిథి స్వయం విష్ణువు అన్నారు చెప్పండి మీ కోరిక ఎలాంటిదైనా నేను తీర్చడానికి సిద్ధము నీ వంతటి మాటవే గాని నేను కోరబోయేటటువంటి కోరిక చాలా బాధాకరమైనటువంటిది మరి ఏమంటారు చిత్తం ఎలాంటి కోరికైనా మీరు కోరవచ్చు తప్పు లేదు నేను తీర్చడానికి సిద్ధము అంటే అయ్యా ఏం లేదు ఈ పిల్లవాడు మా బాలుడు వీనికి వివాహం చేయడానికి దేశ దేశంలో తిరిగి వస్తూ ఉన్నాం ఎక్కడో మీ పట్టణంలోనే సుశీలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క దగ్గర కన్య ఉన్నది అని తెలిసి అడగటానికి వస్తూ ఉంటే త్రోవలో వచ్చేటటువంటి అరణ్యంలో ఒక సింహం పట్టుకున్నది మా పిల్లవాడిని అమ్మా
రేపోయే ముందు పెళ్లి చేయాలని నేను చూస్తూ ఉన్నాను. ఏమిటి నాకు ఆహారం అను తిను వయసు మళ్ళిన వాడిని పర్వాలేదు నిన్న అప్పు యజ్ఞయాగాదులు చేసి బాగా నీ ఎముకలని కూడా అభిశక్తిని బాగా కొరుకుతూ ఉంటే నా పళ్ళు ఇరిగిపోతాయి. నేను దీన్ని తిన్నాను ఎన్న ముద్దెల్లో ఉన్నాడు పిల్లాడు ఈయన అయితే ఏదన్నా మార్గం చెప్పు. అంతగా మీరు కోరుతున్నారు కనుక ఈ రాజు యొక్క శరీరములో ఒక భాగము నాకు ఇచ్చినట్లయితే నేను వదిలిపెడతాను. మాట తక్కువగా తక్కువ అనేక రకములుగా భాషలు చెల్లించి దీంతో కూడా వదిలిపెట్టింది. మరి తమను మా బాధ తొలగుతుంది, మేము ధన్యులం, లేదంటే మా దారి మాది. అయ్యా అలాంటి సంకోచం మీకేమవసరం లేదు, ఇస్తాను ఇస్తాను, దానికి ఏమి సందేహపడవలసిన పని లేదు అంటే భార్య అన్నదంటే మరుద్వతి స్వామి ఆ భర్త కొరకై ప్రాణములు ఇచ్చేటటువంటి భార్యలు ఉంటారా? ఒకవేళ ఉన్నట్లయితే ఆమె యొక్క జన్మ ఎంత ధన్యము, ఈ దానం నేనిస్తాను. నీ మాకు అవసరం లేదు కనుక నా శరీరము తీసుకోండి స్వామి అన్నదట. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఆ సింహానికి ముందే అడిగా, మీరు సగభాగం అడుగుతూ ఉన్నావు, మిగిలిన సగం వ్యర్థమైపోతుంది కదా అంటే రాజు శరీరం అయినప్పటికీ ఎడమ పార్శ్వం స్త్రీ భాగం కనుక అది నాకు అవసరం లేదన్నది, కుడి భాగం కావాలి అని కోరింది. ఆ కుడి భాగం కూడా రాజకుమారుడు రాజపత్ని కొయ్యాలి, రంపం పెట్టి తల మీద పోసి నాకు ఇచ్చే నేను తీసుకుంటానన్నది. ఇక మీ ఇష్టం, ఏం సందేహం లేదు ఇస్తాను అని ఆ గొల్లు మళ్ళేశారట. పట్టణంలో ఉండేటటువంటి ప్రజలు, మంత్రులు, కుమారులు మీరందరూ కూడా బాధపడదు. వచ్చినటువంటి అతిథికి ఆ ప్రాణములైనా సరే ఇవ్వటం ధర్మము, నా కుమారుడైన నాలాగానే మిమ్మల్ని పరిపాలిస్తాడు అని వారందరినీ కూడా ఓదార్ప చేసినటువంటి వాడై ఆ మీరిద్దరిని కూడా రంపుకు తీసుకొని శిరస్సు మీద పెట్టారట. అలా రంపం శిరస్సు మీద మోపి స్తోత్రం చేస్తూ ఉన్నారట. సర్వసిద్ధనాయ సర్వసిద్ధలోచనాయ సురకాండ విపత్తన దాతకాయ పాశురసి లోచనాయ ధనచక్ర ధరాయ నిశాచరన్వయోత్కరణాయ ఊరితరకారుణికాయ నమో నమస్తే నమః. సరసి లోచనాయ సురసన్నత పాద సరోహాయ వారిద్దరు కూడా తల మీద రంపమును పెట్టి స్తోత్రం చేస్తూ పట్టారట. అలా పోస్తూ ఉంటే ఆ నూరు రంపములు విరిగిపోయినాయట, తల మీద బాటు పడల. సమయంలో ఈ కపట కొట్టుకున్నాడే, అయ్యా వాళ్ళిద్దరు ఏదో చదువుకున్నారు ఆపేయించారట, చదవటం ఆపేశారు. ఆపేటప్పటికీ తెగిందట తల కొంచెం బాటు పడేటప్పటికీ కుడి వెంట నీరు రావటం మొదలు అశువులు వచ్చినాయి. వెంటనే లేచాడు ఎవరు, కపట బ్రాహ్మణుడు. వలదు 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 ధరణి సుదానములదు వలదు 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 ధరణి సుదానములదు వలదు పలు విధముల మనను పచ్చవేచ్చో వలదు వలన వాడు వలదు 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 ధరణి సుదానములదు వలదు అట్టుగాని చోకంట నీళ్ళు వలదు 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 ధరణి సుదానములదు వలదు a
లేచాడట ఎవరు ఆ కపట బ్రాహ్మణుడు ఉన్నాడే ఆపండి ఉపయోగం ఈ దానము మాగొద్దు నేను స్వామి పైకేదో ఇస్తానన్నాడు కానీ లోపల దుఃఖపడుతూ ఉన్నాడు అందుచేత కంటి వెంట నీరు వస్తూ ఉన్నది అంటే ఆయన బ్రతిమలాడి అయ్యా రెంటికి చెడిన రేవణి చేశారు దానానికి పనికి రాలేదు బ్రతకడానికి వీలు కాలేదు సగం పోయించి ఇలా చేస్తే ఎడమ కన్ను పారుతూ ఉన్నది కంటి వెంట నీరు ఎందువల్ల అంటే కుడి కన్ను దానం ఇవ్వబడుతూ ఉన్నది కుడి భాగము అది సద్వినియోగం అవుతూ ఉండగా ఈ ఎడమ పార్శ్వము నేను వ్యర్థమైపోతూ ఉన్నానే అని అది దుఃఖపడుతూ ఉన్నది కానీ ఇవ్వడానికి ఇష్టం లేదు కాదు కనుక మీరు దయచేసి మరల రావాల్సింది అలా తిరస్కరించి వెళ్ళవద్దు అంటే అలాగా తిరిగి వచ్చారట మరలా పోయటానికి ఆరంభించితే ఆ ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడట జగదీశ్వరుడు ఆ మేఘం క్రింద ఉన్నటువంటి నీల మణి కదా ఎలా ప్రకాశించుతూ ఉంటదో అలాంటి దేహ ఛాయతో కూడినటువంటి వాడే సుమకార్ముక వసంత సురనాథ సుతులకు అప్పుయజాలు సోయగముతోడా సుమకార్ముకుడు అంటే మన్మధుడు సురనాథుడు అంటే సురనాథ సుతుడు అంటే జయంతుడు అలాంటి వారికి కూడా అప్పించేటటువంటి దేహ కాంతట లోకములు ఆ జయంతుడు వసంతుడు మన్మధుడు వారినే సౌందర్యవంతులుగా చెబుతూ ఉంటారు నీహార కిరణాగ్ని నేరజాప్తులకును కడు వింత పుట్టించు కాంతితోడా కాంతి కలిగినటువంటి మూడే నీహార కిరణాగ్ని అంటే మంచు అగ్ని సూర్యుడు సూర్యచంద్రుడు అగ్ని వాటిని మించినటువంటి దేహకాంతితో కమలాండములు ఉన్నవే బ్రహ్మాండములని కూడా ఉదరమునందు ధరించి ఆ రక్షించేటటువంటి బొజ్జతో సహజ చిత్రములైన విలాసములతోడా లక్ష్మితో వెలుగు వత్సంతలముతోడా జనవరుని ఓష్ఠి కేశవుడు వచ్చే ఒక్కసారి శ్రీమద్ రమణ గోవింద హరి చేతులెత్తి నమస్కరించారు సభాసులందరూ కూడా ఆ మహదానందం చేసిపోయాడట ఆ రాజు స్తోత్రం చేస్తున్నాడట స్వామి మీకు నేను ఏమిచ్చే మీకు సరిపోతుంది నా దగ్గర ఏమున్నది
చేతనే జగత్తంతా కూడా భావనమవుతూ ఉన్నది. ఎలాంటి పాద్యం ఇచ్చి మిమ్మల్ని నేను సంతృప్తి పరిచేది? విమల దీపారాధన దీపారాధన ఆరాధిస్తాం. ఎందుకంటే ఆ బింబం మనకు స్పష్టంగా కనపడతాను. అలాంటి దీపారాధన చేయవలను అంటే సూర్యచంద్రుడు నీకు నేత్రము, ఎలాంటి దీపారాధన సరిపోతుంది? ఇక ఏదైనా కొంచెము ఆహారం ఇచ్చి తమను సంతృప్తి పరుచుతాము అంటే ఆ జయ జయలకము సగితివి నీవు దేవతలకు క్షీరసాగరం మధింపజేసి అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి మహాపురుషుడు లేక ధనధాన్యముల ఎందు నిన్ను సంతృప్తి పరుచుతాము అంటే క్షీర నీవ నీరాగజ కుమారి దీపితీయా. ఏమీ అర్థం కాదు. క్షీర నీరాకర కుమారి అంటే లక్ష్మీదేవి, నీ ద్వితీయ, నీ భార్య. కనుక ఏ భూదానము ఏ ధనదానము నీకు సరిపోతుంది? కనుక ఒకవేళ వస్త్రదానం ఇద్దాము అంటే నీవు ధరించేటటువంటిది పీతాంబరములు కావాలేమవుతుంది, మూడు గుడ్డలు కూడా ఉండవు. కనుక నిన్ను పూజనము చేసి నిరుతృప్తిగా పెంచు గములు లేరు. లోకంలో ఎందు నిన్ను సంతృప్తి పరిచేవారు లేరు స్వామి. చిన్న వెనక రాజుగారికి బాగా ధనమున్నది, అన్ని విధములైనటువంటి పరివారం ఉన్నాయి. ప్రతి శాఖలోనూ సంగీత విద్వాంసులు, కళాకారులు, నృత్యం చేసేవారు, వేద పండితులు అనేక రకములుగా ఉన్నారట. ఏ విభాగములు కాదు విభాగం. రాజుగారికి ఒక వింత కోరిక పుట్టిందట. ఆస్థాన సోమరులను కూడా తయారు చేస్తే బాగుంటుంది. ఆస్థానంలో సోమరులు వాటికైతే ఏదన్నా ప్రజ్ఞ కావాలి, కానీ దీనికి ఏం కావాలి ప్రజ్ఞ? ప్రకటించారు రాజుగారి కొలువులో స్వామరిపోతులు కావాలి, అర్హతలు కలిగిన వాళ్ళు రండి. ఏమిటి అర్హతలు? ఏమి లేదు, తింటాం కొడుకోవడమే. అట్లయితే నేను అందరికీ దానికి సంసిద్ధమే. మందలు మందలు వచ్చారు. మందలు మందలు వస్తే ప్రతి దానికి ఇద్దరిద్దరే ఉండాలి. రాజుగారు అడిగారండి మంత్రి గారిని, ఏమయ్యా
ఇద్దరు కావాలంటే ఇంతమంది వస్తే ఎట్లాగూ? అయ్యా, మిగిలిన వాటికి దీనికి వ్యత్యాసం ఉంటుందండి. దానికైతే ప్రజ్ఞ, దీనికి కొంత వ్యవధి ఇస్తే నేను అసలైన సోమరులను తీర్చి తమకు అప్పగిస్తాను. సరే కానీ మంత్రి అంటే సామాన్యుడు కాదు కదా. నెల రోజులు పెట్టారట, వారం రోజులు ఇక్కడ మనం పెడుతూ ఉన్నాడు. ఏమిటి పని అంటే తింటాం, కొడుకోవడం కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ కొడుకోవడము, ఎక్కడ తాగిన గ్లాసులు అక్కడే వదిలిపెట్టడం, ఎక్కడ ఆ నీళ్లు కూడా ఇక్కడే బాగుపోయిద్దాం, బయట కూడా కాదు. అలా తయారయ్యారు. ఎంతకాలం అయ్యా? అయ్యా ఇవాళ తెలుసుకోనన్నాడట మంత్రి. సరే, బాగా వేళ తప్పించి భోజనం పెట్టించారట. 1 గంట రెండు అయ్యింది, టకటకలాడుతున్నారు, బాగా భరిగా తిన్నారు. దాంతో మంత్రి పంచున్నారు. వచ్చి భోజనం చేసేలా కొడుకున్నారట ఆ బాధ గారు. ఒక ఆయాసంగా ఉన్నది, అందరికి నిప్పించండి రా అన్నాడట. అంటించారు, ఊరే తగలబడిపోతుందో అని పరిమితి చేశారట అందరూ. ఒక్కడు కూడా లేడు, ఒక ఇద్దరు మాత్రం చూశారట. ఆ చివరి ఎక్కడ అంటుకుంది కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తావులే ఇప్పుడు చెప్పుకోండి. వీళ్ళిద్దరు పనికొస్తారండి, పెద్ద సోహమరులు ఎవరండి వీళ్ళిద్దరు అని వాళ్ళని సెలెక్ట్ చేశారు. మిగిలిన అందరూ పోయేవాడు కనుక మయూరధ్వజుడు ఆనందపడ్డాడు, స్తోత్రం చేశాడు. అంటే ఆ స్వామి తన యొక్క దివ్య హస్తము చేత అతని యొక్క శిరస్సు నిమిరేటప్పటికీ ఆ వ్రణములన్నీ కూడా తొలగిపోయి దివ్య కాంతి ఏర్పడిందట, గాయం మానిపోయింది. రాజా, బాగా నేను కోసినట్లయితే కొమ్మలు చూస్తూ ఉన్నాం కదా, ప్రజలించుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రము వల్లి వన్నె పెట్టిన కొలది కూడా పెరుగులు తేలినటువంటి బంగారము వలె నా పరీక్షకు ఎన్ని విధములుగా నిన్ను హింసించినా, ఎన్ని విధములుగా పరీక్ష చేసినా ఏమాత్రము కూడా కలగకుండా నిలిచావు కనుక సంతోషించాను. నీ యొక్క భక్తికి ఏం కావాలో కోరుకో. అయ్యా, ఆ ఇంద్రుడు శంకరుడు అలవిగానటువంటి తమ యొక్క దర్శన భాగ్యం కన్నా నాకు ఏం కావాలి కనుక మీరు ఇస్తాను అంటే కోరుకోకుండా ఉండటం ఎలాగు? నాకు, నా పరివారములకు, నా ప్రజలకు తమ యొక్క దివ్య ధామాన్ని దయచేయండి అంటే అలాగే ఈ అందరితో పాటు ఈ కథ విన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రారంభానందరముగా ఆ నా యొక్క దివ్య లోకమును ఇస్తూ ఉన్నాను అని స్వామి అలా అనుగ్రహించారట. ఆ ప్రకారంగా ఆ మయూరధ్వజుని యొక్క కట్టడము సుభిక్షంగా ఉన్నది. కొన్ని రోజులు కట్టడం ఉంది. రాజా, ధర్మరాజు అశ్వమేధం చేస్తున్నాడు, అలాంటప్పుడు దాన్ని పూర్తవుతుంది ఆ యజ్ఞమునకు, నీవు కూడా రావాల్సింది. అక్కడ ఉండిపోయారట. మంగళమురు మంగళము మంగళ
మందించండి. 2 గంటల కాడ చెప్పడానికి సిద్ధపడ్డాను. నేను 4:30కే వచ్చాను. కాఫీలు అయ్యి అంద అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరగంట ఆలస్యమైంది. 2:30 గంటలు 5 గంటల 5:30కి పెట్టాను. అసలు ఇప్పుడు 7:30 అయింది. ఇప్పుడు పురుష సప్త స్త్రీ సప్త జరుగుతుంది.